జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ నాయకులు మారిశెట్టి అజయ్ బాబు ఆర్థిక సహాయంతో మరియు కొమ్మర అడవికొలను గ్రామస్తులు ఆర్థిక సహాయంతో 6 ఆక్సిజన్ సిలిండర్లు కరోనా కిట్లను ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందే కరోనా వైరస్ బాధితుల నిమిత్తం సదరు ఆసుపత్రి సూపరింటెండెంట్ దామోదర్ రెడ్డికి అందజేయడంతో పాటు 50 మంది శానిటరీ అండ్ సెక్యూరిటీ కార్మికులకు ఆహారం అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ప్రజల కష్టాలను తన ఇబ్బందులుగా అనుకుని వారిని ఎదుర్కొనే నాయకుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో పాల్గొనడం నా జీవితంలో మరపురాని రోజు అని అన్నారు. జరిగింది ఇటువంటి సేవా కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన అజయ్గా మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వం కూడా బాగా వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది ఒకే కాదు, కష్టకాలంలో ఉన్నప్పుడు మన లాక్డౌన్లో ఉన్నప్పుడు భోజనాలు పెట్టడం కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఫ్రూట్స్ అయ్యి ఇవ్వడం కానీ ఇమ్యూనిటీ పెంచడం కోసం అవసరమైనటువంటి విటమిన్స్ అయ్యి ఇవ్వటం కానీ బొలిశెట్టి శ్రీని గారు చాలా చక్కగా చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ ఎన్నో దానాలు ఉంటాయి కానీ ప్రాణదానం రక్తదానం అనేటటువంటి రెండు కాన్సెప్ట్ని తీసుకుని చిరంజీవి గారు వారి కుటుంబానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అలాగే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తి మీద అభిమానంతో ఒక అభిమానాన్ని కొంతమంది జన సైనికులు కొన్ని లక్షల మంది జన సైనికులు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ లేక మరి డాక్టర్లందరూ కూడా ఏలూరు పంపించాలి అంటే ఏలూరు వెళ్ళి దారిలోనే మరణాలకు సంబంధించిన సంఘటన బాగా తెలుసు. ఎందుకంటే రెడ్డి గారితో నేను నిరంతరం కోవిడ్ టైం నుంచి ఆయనతో మాట్లాడి ఆయన సహకారం తీసుకుంటా ఉన్నాం. అయినా ఆయన చేతిలో కొన్ని లేనప్పుడు ఆయన కూడా ఏం చేయలేరు కాబట్టి ఈ ఆక్సిజన్ లేకపోతే ఒక సిలిండర్ 11,000 పెట్టి ఆయన కొని కొంత డబ్బులు ఇవ్వలేరు కాబట్టి ఆ బాధ్యతని జనసేన పార్టీ తరఫున నేను తీసుకుంటా ఉన్నాను.